హాయ్ వివర్స్ వెల్కమ్ టు మైరా మీడియా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ లీడర్ దివంగత నేత వైఎస్ఆర్ జన్మదిన సందర్భంగా మనతో మాట్లాడటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన సేవలు కావచ్చు పార్టీకి ఆయన చేసిన సేవలు కావచ్చు ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్మూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మెండు విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి వెంకటరెడ్డి గారు నమస్తే అండి వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా వైఎస్ఆర్ గారు చేసిన సేవల గురించి ఏం చెప్తారు వైఎస్ఆర్ నిజంగా ఈ పేరు వింటేనో లేదంటే ఈ పేరుకు సంబంధించి ఎవరన్నా మాట్లాడుతుంటేనో అదొక నమ్మకం వైఎస్ఆర్ అంటే ఒక భరోసా వైఎస్ఆర్ అంటే ఒక విలువలు వైఎస్ఆర్ అంటే ఒక విశ్వసనీయత వైఎస్ఆర్ అంటే మాట ఇస్తే మాట తప్పడు వైఎస్ఆర్ అంటే అదొక మాట అది అదే ఒక బాట అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన నిజంగా కూడా నార్మల్గా మనం చూస్తాం సినిమాల్లో నుంచి హీరోగా వచ్చి దాని తర్వాత లీడర్గా ఎదిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి అయినా కూడా ఉన్నారు కానీ ఒక లీడర్గా వచ్చి జనం గుండెల్లో ఒక హీరో అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారే ఆ రాజశేఖర్ రెడ్డి గారిని నేను చాలా తక్కువ సార్లు కేవలం సార్లు మాత్రం కలిసా కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిరంతరం మేము నడుస్తున్నప్పుడు నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారి తో ఇంకా ఎక్కువసేపు ఎందుకు లేవు అనే భావన కూడా మాకు కలిగింది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆరు వందల యాభై మంది చనిపోవటం అంటే అది నిజంగా వ్యక్తి మీద ఆ వ్యక్తి లేకపోతే ఇక మనం లేము అనే భావన వాళ్ళలో కలిగి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది గుండెపోటుతో చనిపోయారు అంటే అలాంటి వ్యక్తి నిజంగా ఎక్కడ కూడా దొరకరండి ఉండరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎవరన్నా లెజెండ్గా అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు దాన్ని మాత్రం ఎవరు కూడా కాదనిలేనటువంటి విషయం ఆయన పరిపాలన నిజంగా చూస్తే ఒక పాదయాత్ర నిజంగా పాదయాత్రలు అనేది అప్పటిదాకా మన దగ్గర ఎక్కడా లేవు పాదయాత్ర అనేది అప్పుడు కొత్తగా చాలామంది కాంగ్రెస్ పార్టీల వాళ్ళు కూడా విభేదించారు పాదయాత్ర చేస్తే ఏమొచ్చిద్ది అదని సాధ్యమైనటువంటి పనులు కాని అంటే ఆ రోజు మండు టెండలో పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రజలకు నేనున్నాను మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు నేను వస్తా నేను అధికారంలో ఖచ్చితంగా వస్తాను వస్తే నేను ఎన్ని చేస్తామని చెప్పి భరోసా ఇచ్చి ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన ఈరోజు ఆయన జయంతి కానీ ఆయన్ని మనం కోల్పోవటం అనేది నిజంగా కూడా ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మన మన ముందే ఉన్నట్టుగా కనపడతా ఉంటుంది ఆయన ఆయన భౌతికంగా మన దగ్గర దూరమైన ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు దానికి ఎక్స్టెన్షన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన చూస్తూ ఉంటే నిజంగా కూడా అటువంటి వ్యక్తికి ఘనమైన నివాళిని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన అర్పిస్తూ ఉన్నామని మాత్రం చెప్తా అంటే ఉమ్మడి రాష్ట్రం వేదికగా ఫ్యామిలీ కావచ్చు ఒక వ్యక్తిగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానేత ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడితే ఏం చెప్తారు సార్ చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి నిజంగా కుమారుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నిజంగా గర్వంగా ఉంది ఒక తండ్రికి ఇంతకంటే గొప్ప కొడుకు పుడతాడా ఎందుకంటే తండ్రి ఆశయాలను ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ తండ్రిని చనిపోయినా కూడా ఆ తండ్రి ఆశయాలను ఇంకా ప్రజల్లో బతికిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అనేది నిజంగా కూడా ఎక్కడ ఈ దేశంలో జరగలేదు ఎందుకంటే మనం నిజంగా తండ్రికి సంబంధించి ఏదైనా ఒకటి ఒక ఒకటో రెండో ఏదైనా ఆయన ఆయన మర్చిపోయినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఆ పనులు చేసినటువంటి కొడుకులను చూస్తుంటాం కానీ ఆయన ఆశయాల సాధన కోసం అనేక కష్టాలను అనుభవించి ఈరోజు ఒక పార్టీని పెట్టి ఒక ముఖ్యమంత్రి అవ్వటం అని అంటే అది ఎక్కడ పాజిబిలిటీ అయ్యేటటువంటి అంశం కాదు కానీ ఆయన ఆశయాలను ఈరోజు ఇంకా బతికిస్తా బతికిస్తున్నందుకు నిజంగా ఈరోజు గర్వంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అటువంటిది అటువంటి కుటుంబం ఎక్కడ ఉండదండి వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అయితే వెంకటరెడ్డి గారు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు లేదా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు జయంత్ అయినా వర్ధంత్ అయినా ఫ్యామిలీ అంతా కలిసి అక్కడ అర్పించడం చాలా ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కానీ మొట్టమొదటిసారిగా ఎందుకు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి అంటారా లేదంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు రెండు రాష్ట్రాల ప్రజలు కావచ్చు మాట్లాడుకుంటున్నటువంటి మాటలకి ఈరోజు బలం వచ్చిందంటారు దానికి సంబంధించి అడిగితే ఏం చెప్తారు అసలు విభేదాలను ఎందుకు అనుకుంటారు ఇక్కడ ఈరోజు ఆమె షర్మిలమ్మ గారు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పేరుతో పార్టీని ఈరోజు ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ ఈరోజు పార్టీని ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు ఈరోజు వైఎస్ఆర్ జయంతో పాటు రైతు భరోసా కేంద్రాలని వీటన్నిటి సంబంధించి అనంతపురం జిల్లా పర్యటన అలానే ఇడుపులపాయికి సంబంధించి కూడా వెళ్లాల్సినటువంటి దానిలో ఆయన షెడ్యూల్ వేరే ఉంది అదే సమయంలో ఈ ముందు దర్శించేసుకొని తర్వాత ఇక్కడికి హైదరాబాద్ మళ్ళీ రావాలి గట్టా ముందు దర్శించుకున్నారు దానికి దీనికి అసలు కంపారిజన్ ఏముంటుంది దానికి దీనికి విభేదాలులాగా చూడాల్సినటువంటిది ఏముంటుంది పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా కానీ మొత్తం కలిపితే ఒక ఫ్యామిలీయే కదా ఒక ఫ్యామిలీ తండ్రి సమాధికి అర్పించాలన్నప్పుడు అందరు కలిసి చేసేస్తున్నటువంటిది ఇప్పటివరకు మనం చూసిన చూసినటువంటి ఆనవాయితీ కానీ మొట్టమొదటిసారిగా ఎందుకు విభేదించాల్సి వచ్చిందంటారు అంటే పార్టీని అడ్డం పెట్టుకుని విభేదాలు అంటారా లేదంటే నిజంగానే మీరు అన్నట్లుగా ఆ టైం షెడ్యూల్ సెట్ కాకంటారా అసలు విభేదం అనేది లేదండి పార్టీని కూడా అభిప్రాయాలు వేరు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఒక ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేదంటే అక్క చెల్లెల మధ్య అభిప్రాయాలు వేరు ఉంటాయి ఒకళ్ళు ఒక రకంగా వెళ్ళాలని ఇంకొకరు ఒక రకంగా వెళ్ళాలని అభిప్రాయాలు వేరు ఉంటాయి దాన్ని మనం విభేదాలుగా చూడటానికి లేదు ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా మన కంటెస్ట్ చేశారు దగ్గుపాటి పరంధేశ్వర గారు అదే టైంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు సో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ళ మంచి విభేదాలు ఉన్నాయని అంటావా సో ఎవరు వాళ్ళకి రాజకీయంగా వెళ్ళాలనుకొని ఇప్పుడు గారు తెలంగాణలో వెళ్ళాలనుకున్నారు ఆయన తెలంగాణలో పార్టీని పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతం ఉన్నటువంటి పదవులు ముఖ్యమంత్రి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన పక్క రాష్ట్రంతో విభేదాలు ఏర్పడతాయి కాబట్టి ఆయన ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఆయన యాక్టివిటీని పెంచు పెంచుకోవద్దు మన ఇక్కడ పార్టీ యాక్టివిటీ ఏమి ఉండకూడదని ఆయన అనుకున్నారు ఆయనకు రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం రాష్ట్రం మధ్య ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఆయన వైఎస్ఆర్సీపీని ఎక్స్పాండ్ చేయాలని అనుకోలేదు ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్గా చెప్పి చెప్పకనే చెప్పారనుకోవచ్చు వైఎస్ఆర్ పురంధేశ్వరి గారు బీజేపీ అయినప్పటికీ వెంకటేశ్వర గారు వైసీపీ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అలాగే నేను కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అయినా అక్కడ సీపీ అయినా ఇది తెలంగాణ రాష్ట్రం అయినా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా కానీ ఫ్యామిలీ మధ్య గొడవలు ఉండదు లేవనే కదా మాట్లాడుకునేది ఇంతవరకు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఎటువంటి విభేదాలు వచ్చాయనేటువంటిది నాకు జనం ఫ్యామిలీ మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఫ్యామిలీ మధ్య అటువంటి ఆలోచన కూడా లేదు షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె ఒక ఆలోచనతో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణలో కూడా అటువంటి పరిపాలన అందించాలని ఆమె కోరుకుంది వైఎస్ఆర్సీపీ ద్వారా అది కుదరదు అని అనుకుంది వైఎస్ఆర్టీపీని పెట్టుకొని వెళ్ళాలనుకుంది దాన్ని విభేదం మనం ఎందుకు అంటాం అసలు దానికి దీనికి అసలు సంబంధం లేనటువంటిది ఇంకోటి నివాళులు అర్పించే టైంలో ఒకళ్ళు ముందు రావచ్చు ఒకళ్ళు వెనక రావచ్చు నివాళులు అర్పించారా లేదా అనేది చూడాలి తప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎందుకు కలిసి రాలేదు అని అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు ఉంటాయి దట్టు ముఖ్యమంత్రిగా లేనప్పుడు అనుకోండి నార్మల్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు అందరూ కలిసి వెళ్తారు ఇప్పుడు ఆమె ఈరోజు అదే పార్టీ కొత్త పార్టీని స్థాపించాలనుకుంటున్నారు కాబట్టి ఆ టైమింగ్ అన్ని షెడ్యూల్ చూసి కొంచెం ముందు వచ్చి వెళ్ళారు దాన్ని విభేదాలు అని అంటానికి లేదు దయచేసి ఇదేదో కుటుంబంలో విభేదాలాగా చిత్రీకరించాలని ప్రయత్నించొద్దని మాత్రం చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు ఇదండి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షన్ ఫ్యామిలీలు అయితే ఎటువంటి విభేదాలు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాలకు సంబంధించి ఆ షెడ్యూల్స్కి అనుగుణంగా మాత్రమే వేర్వేరుగా అర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు ఇది ఈ ఇంటర్వ్యూ మరో గంటలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.